దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి 3వ స్థానంలో ఉంటూ 20వ తేదీ నుంచి 4వ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే 20వ తేదీ నుంచి నీచభంగ రాజయోగము జరుగుతుంది అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం నీచము ఉంది, నీచభంగ రాజయోగం రెండు జరుగుతున్నాయి. కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, కొంచెం వివాహ జీవిత సంబంధించిన విషయంలో కొద్దిగా 20వ తేదీని జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత యాక్చువల్గా దానికంటే ముందైతే మనకి సప్తమ స్థానంలో శుక్రుడు ఉండి శుక్రుడు దాదాపుగా 13వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 13వ తేదీ లోపల వీళ్ళకి ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు చాలా బాగుంది. 13వ తేదీ వరకు ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా చాలా బాగుంది. కాకపోతే మేషలగ్నం వారు మేషరాశి వారికి ఒకటేనమ్మా, ఏంటంటే 3వ అధిపతి ఎప్పుడైతే ఈ యొక్క కేతువుతో కలిసి ఉంటున్నాడు 6వ స్థానంలో, కాస్త వీళ్ళు 10వ తేదీ వరకు వీళ్ళు ఏదైనా సరే ప్రాపర్టీస్ అంటే ఐ మీన్ అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ ఎవరికైనా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాల్లో కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి పంచమాధిపతి అయినటువంటి రవి కూడా కాస్త ఈ మాసంలో 16వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటూ ఆల్రెడీ వీళ్ళకి 6వ స్థానంలో గ్రహణం పట్టింది. కాబట్టి ఒక రకంగా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే ఈ 6లో ఉండడం అనేటువంటిది. అండ్ అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు అక్కడ 6లో ఉన్నప్పుడు రవి సహజంగా, ఎందుకంటే 6వ స్థానం అనేది డైలీ లైఫ్ కింద చెప్తాము. 6వ స్థానం అనేటువంటిది మనకి స్పోర్టివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద తీసుకుంటాము. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఈ ఫైనాన్షియల్గా చాలా బాగుంది ఈ మంత్ వీళ్ళకి, అగ్రిమెంట్స్ అవి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 20వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇట్ ఈస్ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే ఈ 6వ స్థానంలో ఈ గ్రహస్థితి ఉన్నందుకు వీళ్ళకి గ్రహణం కూడా పట్టినందుకు మంచిదే చెప్పాలంటే ఈ మంత్ అంతా కూడా ఏది కాంపిటీషన్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలో అన్నది చదువుకునే వాటికి. అదేవిధంగా 12వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాలకు వెళ్ళడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు కేవలం బిజినెస్సే కాకుండా ఉద్యోగం కూడా చేసేటువంటి ఏర్పాటు వీళ్ళకి, అంటే వీళ్ళకి ఆ రకమైనటువంటి పాజిటివ్ చేంజ్ అనేటువంటిది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవి ముఖ్యంగా చేసుకుంటూ వీళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా గణపతి ఆరాధన మరియు సూర్య ఆరాధన చేసుకోవడం అనేటువంటిది మంచిది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్న వారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంక అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్ర నామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు ఒక గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్రతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కోటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనాశిని నమః, అన్న ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది
ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్ కరీసమారు కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి ఏ పని చేయాలన్నా సరే, అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, ఫలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో ఫలానా రూపంగా ఉంటూ ఫలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మ. కాబట్టి ఏంటంటే ఒకటే, జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తుభా లేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం, ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక జ్ఞానం కోసం చేయాలి, ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు, కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీస్ ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం మంత్రం చేస్తున్నాం ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది, ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురుగారు, అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, 13వ తేదీ వరకు వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు 6లో ఉంటున్నాడు. సో వీళ్ళకి దానివల్ల కాస్త రుణాలు లభించడము ఇటువంటివి ఉంటాయి చెప్పాలంటే. అదేవిధంగా ఎప్పుడైతే 13వ తేదీకి సప్తమంలోకి వస్తున్నాడో వాళ్ళకి ఆ సమయం నుంచి 13వ తేదీ నుంచి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వృషభం వారికి సూర్యగ్రహం రాబోతుంది కాబట్టి, అంటే చంద్రగ్రహణం అయిపోయింది సూర్యగ్రహణం ఉంది కాబట్టి, నెక్స్ట్ వృషభం వారికి సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది పంచమ స్థానం మీద ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త సంతాన సంబంధించిన విషయంలోని, నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధనస్థానాధిపతి కూడా మనకు 10వ తేదీ వరకు బుధుడు 5వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఎవరికైనా ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు ధనం ఇచ్చే విషయంలోని, షేర్ మార్కెటింగ్ విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి చతుర్థాధిపతి అయినటువంటి రవి కేతువుతో ఉన్నాడు కాబట్టి ఏంటంటే 4వ అధిపతి 5వ స్థానంలో కేతుతో ఉండడం అనేటువంటిది ఏమిటంటే పర్టికులర్గా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. మరియు అదేవిధంగా ఇక్కడ సప్తమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నారో 20వ తేదీ నుంచి వీళ్ళకి నీచ పొందుతున్నాడు 7వ అధిపతి. కాబట్టి 7వ అధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి కాస్త పార్ట్నర్స్ విషయంలోని, లేకపోతే వివాహ కారకుడు సప్తమంలో కూర్చున్నాడు, ఇది ఒక రకంగా పాజిటివ్ అవుతుంది. కానీ సప్తమాధిపతి సప్తమ వ్యయాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో 3వ స్థానంలో, అంటే మధ్యవర్తుల ద్వారా ఏదైనా భార్యాభర్తల మధ్య అనవసరమైన డిస్టర్బెన్సెస్ రావడము ఇటువంటివి పర్టికులర్గా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఉద్యోగం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది వీళ్ళకి. అండ్ అదేవిధంగా కొంచెం ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి పంచమ స్థానంలో ఉన్నందుకు. ఈ రవి కేతువు ఈ బుధుడు 10వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, 16వ తేదీ నుంచి రవి మారుతున్నాడు. అయితే 16వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి మారుతున్నాడో ఇక్కడ నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది రవికి, 6వ స్థానంలో రవి ఉండడం వల్ల అండ్ కుజుడు 3లో ఉండడం వల్ల. కాబట్టి ఏంటి, కుజుడికి నీచభంగ రాజయోగమే, రవికి నీచభంగ రాజయోగమే. దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్ని ప్రయత్నాలు విఫలము ఉంటాయి, కొన్ని ప్రయత్నాలు అప్రయత్నంగా సాగుతాయి కూడా కొన్ని. అంటే ఏంటి, కొన్ని చూడండి 3, 6 స్థానాల్లో సహజంగా పాపగ్రహాలు ఉంటే మంచిదే, అయితే ఇక్కడ 2 రకాల విషయాలు జరుగుతాయి. ఎలాగా, అది నీచభంగ రాజయోగంలోని ఉన్నాయి, ప్లస్ అదేవిధంగా అది అదొక యోగాన్ని ఇస్తుంది, స్ట్రెస్ని ఇస్తుంది. కాబట్టి చేసే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ ఉంటుంది, కానీ ప్రయత్నం గట్టిగా చేయడం వల్ల వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది కూడా చెప్పాలంటే, ముఖ్యంగా అక్టోబర్ మాసంలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళతోని అప్పులకి ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మాత్రం ముఖ్యంగా చూపిస్తుంది ఇక్కడ. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్న వారు కానీ సంతానం కోసం చూస్తున్నవారు
పెళ్ళి అయ్యి ఇబ్బందులు పడుతున్నవారు వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంక అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్ర నామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు ఒక గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః, పాలతో అభిషేకమైనా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహమైంది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కోటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనాశిని అయి నమః, అన్న ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతోపాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి ఏ పని చేయాలన్నా సరే, అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, ఫలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో ఫలానా రూపంగా ఉంటూ ఫలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తుభా లేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం, ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోకల్ జ్ఞానం కోసం చేయాలి, ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు, కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీస్ ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు, వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం మంత్రం చేస్తున్నాం ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది, ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. గురుగారు ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.